హాయ్ ఫ్రెండ్స్ ఏబిపిఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ అయితే రాశారు ఆ క్వశ్చన్ పేపర్ కూడా మిమ్మల్ని చాలా భయపెట్టింది అయితే ఇక్కడ కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి ఏది నిజమో అది మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను నేను కొన్ని ఇయర్స్ నుంచి చెప్తున్నా లైక్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి చెప్తున్నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ వాటిని అనలైజ్ చేయాలి వాటిని ప్రాక్టీస్ చేయాలి ఎగ్జామ్ల మైండ్ సెట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి బ్లూ ప్రింట్ని ఫాలో అవ్వాలి ఇలా ప్రతిదీ కూడా నేను చెప్పుంటాను సో ఏదైతే మీరు రాసారో పేపర్ దాన్నే నేను నా పర్సన్ స్టార్ట్ ఏతుందో అదే కనెక్ట్ చేస్తాను అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటి నిజం అనేది ఇది ప్రిపరేషన్ ఏదైతే మీరు చేస్తున్నారో సో దానికి ఇది ఎడిషనల్గా చేస్తే తప్ప మీరు అనుకున్న సర్వీస్ అయితే క్రాక్ చేయలేరు ఎందుకంటే మెయిన్స్ అనేది చాలా టఫ్ ఉండిపోతుంది వన్ ఈజ్ టూ ఫిఫ్టీ కాదు కదా ఇప్పుడు వన్ ఈజ్ టూ హండ్రెడే మీరు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు సో మ్యాక్సిమమ్ వన్ ఈజ్ టూ హండ్రెడ్లోనే వాళ్ళు మేత్స్కి క్వాలిఫై చేస్తారు అండ్ అక్కడ ఎంత టఫ్ ఫైట్ ఉండబోతుంది అది ఇప్పటి నుంచే కదా మీరు క్యాలిక్యులేట్ చేయాలి సో ఇక్కడ మీరు అర్థం అంటే ఎగ్జామ్ కండిషన్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో అందరికీ ఒకే లెవెల్ టఫ్నెస్ అయితే ఫీల్ అయ్యారు చాలా కష్టంగా వచ్చింది ఎంతకన్నా కష్టంగా వస్తే ఏంటి మీ పరిస్థితి గ్రూప్ టూ మెయిన్స్లో అనేది కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి సో దానికి తగినట్టు మనకి బ్యాకప్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఇన్ కేస్ ఎక్కువ బౌన్సర్స్ ఉన్నా సరే మనం ఎలా హ్యాండిల్ చేయాలో కూడా విరించి మీరు తెలుసుకుంటే అప్పుడు మీకు హెడ్జ్ అనేది వస్తుంది మీరు అనుకున్న సర్వీస్ అయితే వస్తుంది ఇక్కడ మీ మార్క్స్ బట్టే డిసైడ్ అవుతుంది మీకు ఏ సర్వీస్ వస్తుందని కాబట్టి గ్రూప్ టూ మెయిన్స్ విషయంలో ఒక క్యాలకులేటెడ్ అప్రోచ్ అండ్ ఒక ప్రీ ప్లాన్ స్ట్రాటజీ కంపల్సరీ ఉండాలి అది ఎప్పటి నుంచి ఉండాలి ఇప్పటి నుంచే ఉండాలి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు అటెంప్ట్ చేసిన గ్రూప్ టూ ప్రిన్స్ పేపర్ తీసుకొని మీ ఎన్ని కరెక్ట్ అయ్యాయి ఎన్ని రాంగ్ అయ్యాయి ఈ క్వశ్చన్స్ అన్నీ ఎందుకు రాంగ్ అయ్యాయి ఏ రీజన్ మీద అయ్యాయి అనేది కూడా అనలైజ్ చేసుకోండి అంటే మీకు తెలిసి తప్పు పెట్టారా లేకపోతే వేగ్గా పెట్టారా లేకపోతే లాజికల్ థింకింగ్ ప్రకారం అది కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా ఏ స్ట్రాటజీ మీరు యూజ్ చేస్తున్నారు అండ్ ఆ స్ట్రాటజీ క్లియర్గా మీకు ప్రేమ్స్లో వర్కౌట్ అయిందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోండి సి మీ క్వశ్చన్ పేపర్ మీ అప్రోచ్ మీరు ఎగ్జామ్ కండిషన్స్లో ఎలా థింక్ చేశారు ఎలా హ్యాండిల్ చేశారు తెలిసిన క్వశ్చన్లకి అప్రోచ్ ఎలా ఉంది తెలియని క్వశ్చన్ అంటే బౌన్సెస్ని ఎలా హ్యాండిల్ చేశారు అవి ఆ బౌన్సెస్ హ్యాండిల్ చేయడంలో మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళారా మంచి మార్క్స్ వచ్చాయా లేకపోతే ఎక్కడో తప్పు జరిగిందా ఒకవేళ మార్కులు వస్తే ఎందుకు మనకి ఈ మార్కులు వచ్చినాయి ఏ కారణాల వల్ల మనకి ఈ మార్కులు వచ్చినాయి ఇన్ కేస్ తక్కువ మార్కులు వస్తున్నాయి అనుకోండి మీ ప్రిపరేషన్కి కరెంట్ ట్రెండ్స్కి మ్యాచ్ అవుతుందా లేదా అసలు క్వశ్చన్ పేపర్ మీరు ఏ విధంగా డిజైన్ చేశారు ఏ పాయింట్ ఆఫ్లో డిజైన్ చేశారు ఎంత లెవెల్ డిఫికల్టీ ఇచ్చారు సో ఎందుకన్నా ఎక్కువ లెవెల్ డిఫికల్టీతో మెయిన్స్లో క్వశ్చన్స్ వస్తే మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ఇలా చాలా థింగ్స్ని ఇప్పుడే మీరు అనలైజ్ చేసుకోవాలి ఇదన్నీ ఎవరు చెప్పరు మీరు ఓన్గా చేసుకోవాలి మీకు మీరుగానే అనలైజ్ చేసుకోవాలి మీకు ఆ క్వశ్చన్ పేపరే మీకు ఒక డైరెక్షన్ చూపిస్తుంది రేపు మెయిన్స్లో మంచి మార్క్స్ రావడానికి ఏవైతే మీకు మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి మీకు సర్వీస్ వస్తుంది సో ఇక్కడ అంతా కూడా మార్కులు చుట్టూనే తిరుగుతుంది ఇక్కడ ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలో మనం తెలియాలి ఖచ్చితంగా మీరు అనుకున్న దానికి అక్కడ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది కదా నేను చాలాసార్లు చెప్పాను మీరు ప్రిపేర్ అవుతున్న దానికి అక్కడ కొంత ఆపోజిట్గానే ఉంటుంది సో అప్పుడు మనం ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాం అదే ఇక్కడ పాయింట్ ఓకే సో ఇప్పుడు ఎందుకు నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ ఎనలైజ్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి వాటిని అర్థం చేసుకోవాలి ఎగ్జామినర్ మైండ్ సెట్ని కూడా మనం క్యాల్కులేట్ చేయాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సి మీరు ఏ అయితే ఎగ్జామ్ రాసారో దానికి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏదైతే నా పర్సనల్ స్ట్రాటజీ ఉందో లాస్ట్ సెవెన్ ఇయర్స్ నేనైతే చెప్తున్నానో యూట్యూబ్ ప్లాట్ఫామ్లోనే అది ఎంతవరకు కరెక్ట్ అండ్ ఇదేదో నేను కొత్తగా చెప్తుంది కాదు నా గైడెన్స్ చాలా మంది సెలెక్ట్ అయ్యారు ఏపీఎస్సీ కాదు టీఎస్పిసీలో కూడా సెలెక్ట్ అయ్యారు ఒకే ఏపీఎస్సీ అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్నిట్లో సెలెక్ట్ అయ్యారు కాబట్టి నేను చెప్పేది ప్రతిదీ కూడా అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అనేది ఊరికే ఏది చెప్పను ప్రతిదీ కూడా ఒక లాజిక్ ఉంటే నేను చెప్తాను అండ్ ప్రతిదీ కూడా నిజమే చెప్తాను అది మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా పనికొస్తుంది ఇప్పుడు ఈ పట్ల క్వశ్చన్ ఉంది ఇది ఎక్కడి నుంచి ఇచ్చారు రిఫరెన్స్ ఉత్తరప్రదేశ్ పిఎస్సి టూ థౌజండ్ ట్వల్వ్ పేపర్లో ఉంది అలాగే ఈ పట్ల క్వశ్చన్ తర్వాత రిఫరెన్స్ కూడా యూపీఎస్సి సిఏపిఎఫ్ ఎగ్జామ్లో ఉంది ట్వంటీ ట్వంటీ టూలో జరిగింది అండ్ ఈ పట్ల క్వశ్చన్ తరగ రిఫరెన్స్ ఆఫ్ కోర్స్ ఇట్ ఫ్యాట్ కాకపోతే దీని తర్వాత రిఫరెన్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనిపిస్తుంది అది ఎక్కడంటే యూపీఎస్సీ ఎన్డీఏ టూ థౌసండ్ ఎయిటీన్ ఎగ్జామ్లో అండ్ ఈ పట్ల క్వశ్చన్ తర్వాత రిఫరెన్స్ ఉత్తరప్రదేశ్ పిఎస్సి టూ థౌసండ్ ఫోర్ అండ్ టూ థౌసండ్ థర్టీన్లో మనకు కనిపిస్తుంది అలాగే ఈ పట్ల క్వశ్చన్ తర్వాత రిఫరెన్స్ మధ్యప్రదేశ్ పిఎస్సీ టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకు ఉంది అండ్ ఈ పట్ల క్వశ్చన్ అయితే బీహార్ పిఎస్సీ టూ థౌజండ్ ఎయిట్ అలాగే ఈ కమ్యూనియల్ ఎడ్రేట్ సిస్టమ్ ఈ క్వశ్చన్కి అయితే మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో మనకి రిఫరెన్స్ అయితే కనిపించింది సో ఈ పట్ల క్వశ్చన్ అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ ఉత్తరప్రదేశ్ పిఎస్సి అలాగే ఈ పట్ల క్వశ్చన్ అయితే ఉత్తరప్రదేశ్ పిఎస్సీ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ఇదైతే డైరెక్ట్ క్వశ్చన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ టూ నైన్టీన్ అండ్ ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ బిహార్ పిఎస్సి నైన్టీన్ నైన్టీ ఫోర్ ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ ఉత్తరప్రదేశ్ పిఎస్సి టూ థౌజండ్ టెన్ అండ్ ఇది కూడా ఇండైరెక్ట్ క్వశ్చన్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ టూ థౌజండ్ త్రీ నుంచి వచ్చింది అండ్ ఇది మాత్రం డైరెక్ట్ రిఫ్లెక్షన్ రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అంటే మీకు ఇక్కడ ఎలాగైతే గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉందో అక్కడ రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది అక్కడ గ్రూప్ వన్తో సమావనం ఉంటాం సో డైరెక్ట్ క్వశ్చన్ అక్కడ నుంచి తీసారు రెండు వేల పదమూడు క్వశ్చన్ పేపర్ నుంచి అండ్ ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రీవియస్ క్వశ్చన్ అండ్ ఈ పట్ల క్వశ్చన్ కూడా ఉత్తరప్రదేశ్ పిఎస్సి టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఇది టూ థౌసండ్ ఎలవెన్ ఉత్తరప్రదేశ్ పిఎస్సీ సో దీన్ని బట్టి మీకు టోటల్ థర్టీ క్వశ్చన్స్లో పదహారు క్వశ్చన్లు డైరెక్ట్ ఆర్ డైరెక్ట్ యూపీఎస్సి అలాగే వేరే నుంచి రావడం జరిగింది సో ఇది అనమాట ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎలా మన అడ్వాంటేజ్ తీసుకోవాలి ఎగ్జామ్ కండిషన్స్ని మనం ఎలాగా ముందుగానే ఒక ప్రీ ప్లాన్ స్ట్రాటజీగా మనకంటూ కొంత మార్క్స్ చేతిలో పెట్టుకొని ఉంటే ఎంత కాంపిటేటివ్ అనేది దొరికేది అనేది కూడా ఒకసారి ఆలోచించండి ఓకే అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫైవ్ జీరో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఈ హిస్టరీ బ్లాక్ తీసుకుంటే మనకి యూపీఎస్సి అలాగే వేరే పిఎస్సి నుంచే వచ్చాయి ముప్పై క్వశ్చన్లు పదహారు క్వశ్చన్లు సో ఇది నేను చెప్పాలనుకుంది కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి ఓకే సో ఇంతవరకు నేను చెప్పే స్ట్రాటజీస్ అన్నీ కూడా మ్యాక్సిమం ఎగ్జామ్కి రిలివెంట్గా ఉన్నాయి అండ్ ఎగ్జాక్ట్గా అప్ట్ అవుతున్నాయి కూడా ఈవెన్ కరెంట్ ట్రెండ్స్లో కూడా ఓకే అండ్ రీసెంట్గా కూడా లాస్ట్ టైం జరిగిన ట్వంటీ ట్వంటీ త్రీ ఎగ్జామ్లో కూడా గ్రూప్ వన్లో మంచి సెలక్షన్స్ అయితే వచ్చాయి అలాగే రీసెంట్గా టీఎస్పిసి ఎగ్జామ్స్ తరక రిజల్ట్స్ వచ్చాయి సో దాంట్లో కూడా మంచి సెలక్షన్స్ అయితే వచ్చాయి ఓకే కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా ప్రూవ్ స్టడీస్ కాబట్టి ఇక్కడ మీరు మార్క్స్ ఎలాగ స్కోర్ చేసుకోవాలనే దాని మీద నేను ప్రతి వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా రియాలిటీ ఏంటో తెలుసుకోండి ఒకసారి అర్థం చేసుకోండి సో దానికి తగినట్టు మీ ప్రిపరేషన్లో కొంచెం మార్పులు చేసుకున్నారనుకోండి మీరు అనుకున్న సర్వీస్కి రీచ్ అవ్వడానికి అవకాశాలు పెంచుకున్నట్టు లేదు నేను ఓన్లీ బుక్సే చదువుతా బుక్స్లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటా అంటే నేనేం చేయలేను సి యాజ్ ఏ బ్రదర్గా మీకు చెప్తున్నాను ప్రీవియస్ క్వశ్చన్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ వల్ల మీకు ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది మీ ద్వారా కన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎగ్జామ్ కండిషన్స్లో ఇది ఎప్పుడు తెలీదు మీకు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత దీని తర్వాత ఇంపాక్ట్ ఏంటంటే మీకు అర్థమవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి నేను చెప్పే టెక్నిక్స్ కానీ స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి మంచి మార్క్స్ అనేది రావడానికి కాబట్టి అర్థం చేసుకోండి అండ్ మాక్సిమం ప్రతి వీడియోలో కూడా మీకు ఇదే చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మే నుంచి కూడా నేను అదే చెప్తున్నా ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏ ప్యాటర్న్స్లో వస్తున్నాయి క్వశ్చన్స్ ఎందుకు ఇవన్నీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తానంటే పేపర్ తరగతి లెవెల్ డిఫికల్టీ మనం ముందుగానే ఎస్టిమేట్ చేసాం అండ్ అనుకున్నట్టుగానే కొన్ని సెక్షన్స్ అయితే ఈజీ టు మోడరేట్ వచ్చే అండ్ కొన్ని సెక్షన్స్ మోడరేట్ టు హై లెవెల్లో డిఫికల్టీ అయితే రావడం జరిగింది సో అట్లీస్ట్ మన చేతిలో ఉన్న మార్క్స్ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీతో ఎగ్జామ్ కండిషన్స్లో కనుక కరెక్ట్గా పెట్టుకున్నా సరే మీరు ఈజీగా ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతారు కానీ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అంటే క్వాలిఫైయింగ్ స్టేజ్ ప్రాబ్లం లేదు కానీ నెక్స్ట్ మెయిన్స్ అనేది మీ స్కోర్ మీద అంటే మీ మార్క్స్ మీద ఆధారపడి ఉంటుంది మీ ఫ్యూచర్ అనేది కాబట్టి ఇక్కడ మార్క్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మీ మార్క్సే డిసైడింగ్ ఫ్యాక్టర్ మీకు ఏ సర్వీస్లోకి వెళ్తారనేది ఓకే కాబట్టి ఇప్పుడు నుంచే ఒక్కొక్క మార్క్ ఎలాగ పెంచుకోవాలి అండ్ ఒక్కొక్క మార్క్ ఎక్కడి నుంచి స్కోరింగ్ ఏరియా కింద కన్వర్ట్ చేసుకోవాలి ప్రిపరేషన్ ఫేజ్ నుంచి అనేది కొంచెం వర్కౌట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ కాంపిటేటివ్ ఏజ్ అనేది దొరుకుతుంది So that's it for video and thank you for watching.